ఈ మధ్య డైరెక్టర్స్ మీద కూడా కామెంట్స్ చేశారు. అవును, ఎందుకంటే ఆన్ ద స్పాట్ ఇంప్రొవైజేషన్స్ చేస్తున్నారు, దాని వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అని అన్నారు. సో ఎవరిని ఉద్దేశించి అన్నారు, లేకపోతే అది నిజంగానే జరుగుతుందా? యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మీరు ఉంటారు కదా. చిరంజీవి గారు కళ్ళ ముందు కొరటాల శివ గారు సినిమా తీశారు, అది ఫ్లాప్ అయింది, దేశం అందరికి తెలుసండి. ఆయన శివ కొరటాల శివ గారి గురించి అడిగారా అని అనుకుంటున్నాను. అంతేనా? మరి ఇంకేముంది ఇప్పుడు, చిరంజీవి గారు ఇంకో సినిమా ఏం చేశారు ఈ మధ్య కాలంలో? అనుకోడు కదా, మీరు చెప్పాలి. అదే నీకు అనుకుంటున్నాను, అదే ఉంటుంది, ఫ్లాప్ ఇచ్చింది అదే కదండి. ఇంకో విషయం చెప్తాను మీకు, కొత్త విషయం, ఎవడ పని ఆడి చేయకుండా ఇంకోటి పని చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఫర్ ఎగ్జాంపుల్ కొరటాల శివ గారు, ఇది రాసుకోండి మీకు అవసరం ఉంటే. కొరటాల శివ గారు అద్భుతమైన డైరెక్టరు, మంచి డైరెక్టరు, ఫామ్లో ఉన్న డైరెక్టరు, నాలుగు సినిమాలు హిట్లు కొట్టిన డైరెక్టరు. ఆయన ప్రొడక్షన్లో ఏలు పెట్టి ఈ సినిమా ఆచార్య సినిమా ఆయనే నిర్మాణ సహకారంతో నిర్మాణంలో, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కలిసి ప్రొడక్షన్ చేసి ఇన్ని తీసి అందరి దేశం విషయమేలే చేయటం వల్ల ఏమైందంటే, డైరెక్టర్ చేయవలసిన పని డైరెక్టర్ చేయకుండా కొత్తగా అదనంగా ప్రొడ్యూసర్ అనే భారం మీద వేసుకున్నారు. సినిమాలో సక్సెస్ రేటింగ్ 10% ఉంది, అంటే నిర్మాతలు సక్సెస్ రేటింగ్ ఉంటారు కదా, 10% ఉంటారు కదా. దర్శకులు 90% సక్సెస్ ఉంటారు, 10% సక్సెస్ ఉంటారు, బోల్డ్ మంది రకరకాల ఉంటారు. మీకు ఉన్న వృత్తిలో వదిలిపెట్టి దీంట్లో ఎందుకు రావడం మీరు? తప్పరైటా? ఇంట్రెస్ట్ ఉంది. ఏంటి ఇంట్రెస్ట్ ఉంది? ఏంటి ఇంట్రెస్ట్ ఉందండి? దోలు తిరిగింది కదా, ఇంట్రెస్ట్ ఉందనుకోండి. ఓన్లీ ప్రొడక్షన్ సైడ్ అలా వెళ్ళకూడదు, ఇది ఫ్లాప్ అయింది అంటే. అంతే మరి, ఇది వెళ్ళింది ఫ్లాప్ అయింది కాదు, ఫ్లాప్ అయింది కాదు, ఇంకా నష్టం వచ్చింది. సో మరి చిరంజీవి గారు చేసిన కామెంట్స్ అంటే కరెక్టే అంటారా? ఎందుకంటే ఒక సినిమా ఫ్లాప్ ఇవ్వగానే అలా కామెంట్స్ చేయడం కరెక్టేనా అంటే, తప్పుని తప్పుని నేను చెప్పిపోతే ఎలాగ మరి? చిరంజీవి గారు పెద్ద మనిషి, ఆయన ఆడిపోతే ఎలా మాడతారు? ఇంకా నేను ఆడే ఒక నాకేం లేదు, నాకేం కొరటాల శివ గారితో నా సంబంధం లేదు, నా పరిచయం లేదు, నాకేమి ముఖ పరిచయం లేదు, నాకు ఎందుకు మాడతాను ఆయన గురించి? చిరంజీవి గారు పనిచేశారు కాబట్టి, కష్టం సుఖం తెలుసు కాబట్టి చేశారు. చిరంజీవి గారు కూడా కొన్ని ఇంప్రొవైజేషన్స్ చేస్తారు మూవీలో అని కూడా విన్నాము. నాకు తెలిసి చిరంజీవి గారు ఎప్పుడు వీలుపెట్టండి దీంట్లో, ఎందుకంటే ఒక డైరెక్టర్ నమ్మి సినిమా ఇచ్చినప్పుడు సినిమా షూటింగ్ బిఫోర్ 100 రకాల డిస్కషన్ చేస్తారు, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు అనుకునే తప్పు ఉండొచ్చు, వీళ్ళతో తప్పు ఉండొచ్చు కదా, చేస్తారు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు కూడా పెద్ద హీరోలు ఏలు పెట్టరండి, సినిమా ముందు ఏలు పెడతారు, డిస్కస్ చేస్తారు ఇంప్రూవ్మెంట్ కోసం. అండ్ ఈ మధ్య అంటే ఈ మూవీ ఇష్యూస్ అనేవి కాంట్రవర్సీస్, కౌంటర్స్, కౌంటర్ రీకౌంటర్ అటాక్స్ ఎక్కువైపోతున్నాయి. మొన్న విజయ్ దేవరకొండ అంటే లైగర్ ట్రైలర్ లాంచ్ అప్పుడు మా అయ్య ఎవరో తెలీదు, మా తాత ఎవరో తెలీదు అని అంటే, దానికి రీకౌంటర్ అటాక్ గా బండ్ల గణేష్ గారు అన్నారు, తాతలు తండ్రులు ఉంటే సరిపోదు, టాలెంట్ ఉండాలి అని. సో అదేంటి, ఎవరిది కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడడం రాంగా, లేకపోతే ఆయన అలా కౌంటర్ ఇవ్వడం రాంగా? ఎవరిది రాంగ్ కాదు, ఇద్దరికి నోరు మాడుతున్నారండి. ఇప్పుడు విజయ్ దేవరకొండ అన్నదాన్ని తప్పేంటంటే, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అయినా పిచ్చోళ్ళగా నాకు ఫ్యాన్స్ అందరూ నన్ను పొగుడుతున్నారు, నన్ను అభిమానిస్తున్నారు, అరుపులు వేస్తారు, కేకలు వేస్తున్నారా అని అతను 100% మంచి బాగుంది అని అన్నాడండి. మరి మంచి కదా ఆయన అనింది, ఈయన ఎందుకు కౌంటర్ ఇవ్వాలి మళ్ళీ దానికి? మరి ఆయనకి ఎలా ప్యాక్ ఫోకస్డ్ కొత్తారైనా అందుకే ఆయన మాట్లాడారు. ఏ ఇష్యూ అయినా పబ్లిసిటీ అంటే స్టంట్ అనే అంటున్నారు మీరు. స్టంట్ కాదు కాదండి, ఇప్పుడు బండ్ల గణేష్కిను మన విజయ్ దేవరకు సంబంధం ఉంది, ఇప్పుడు ఊళ్ళో 100 విషయాలు జరుగుతుంటాయి, అన్నింటికీ స్పందించకూడదు కదా. ఇప్పుడు మీకు సంబంధం మ్యాటర్, అది నాకు సంబంధం లేని మ్యాటరు. అతను మాట్లాడాడు, అతను మాట్లాడితే ఇంకొకళ్ళు ఎందుకు మాట కౌంటర్ ఇవ్వాలి? సో బండ్ల గణేష్ గారు అనవసరంగా స్పందించి, అవసరం చెప్పను, అతను అవసరం ఉంటే అతను చేసుకుంటాడు, అనవసరం నేనంటే చెప్పడానికి నేనే ఉండే, నాకేం అవసరం అది అనవసరం చెప్పడానికి? కాదండి, అది బండ గణేష్ గారు తప్పు కాదు, మీ తప్పు. మీరు వెళ్ళి సార్ మీ అభిప్రాయం ఏంటి ఇలా అన్నాడు కదా అంటే, లేదు ఆయన ఓన్గా వీడియో రిలీజ్ చేశాడు. ఓన్ వీడియో ఇంట్లో చేశాడు ఏంటండి ఆయన? మీరు ఎవరు అడిగారు ఆయన్ని? అడిగితే చెప్పాడు ఆయన, ఆయన వీడియో తీసి రిలీజ్ చేశాడు, ఆయన అంతకు ఆయనే చేశాడు. అదే షూట్ చేసింది ఎవరు ఉంటారుగా, సెల్ఫీ వీడియో తీసుకోరా ఏంటి? సెల్ఫీ వీడియో తీసి అన్ని ఛానల్స్ పంపవలసిన అవసరం అతనికి ఉందండి? సరే ఎవరు అడిగారు? ఇప్పుడు నన్ను అడిగారు కదా, మేమైతే ప్రమోట్ చేస్తున్నాం, మీరు ప్రమోట్ చేస్తున్నారు, మీరు నన్ను అడిగారు కదా బండి గణేష్ గారి గురించి, నేనేమి సెల్ఫీ వీడియో తీసి చెప్పలేదు కదా, అడిగారు కూడా సమాధానం చెప్పాను, అలాగే అనమాట. సో మరి నిజంగానే ఇట్లా నెపటిజం అనేది ఉందంటారా? కానీ నెపటిజం ఉంటే చెప్తాను, పాయింట్ పోతాను. నెపటిజం ఉందంటే దాసి నాన్నగారు అబ్బాయి హీరో అవ్వాలి, రాఘవేంద్రరావు లాంటి గ్రేట్ డైరెక్టర్ గారు అబ్బాయి హీరో అవ్వాలి, లేదా బాబుమోహన్ కొడుకు హీరో అవ్వాలి, లేదా ఎవరో మన ఎంఎస్ నాగర్ అబ్బాయి హీరో అవ్వాలి, అవ్వలేదుగా. టాలెంట్ ఉండి ఇంపార్టెంట్ అండి. ఈ నెపటిజం అనేది ఏంటంటే అది హెల్ప్ అవుద్ది కొంచెం, మీరు బలవంతంగా రుద్దితే అవ్వదండి, అది కొంచెం మీరు సక్సెస్ 70% అనుకోండి, ఈ 30% హెల్ప్ అవుద్ది పలానా హీరో అబ్బాయి కదా అని. అది కూడా ఓపెనింగ్ల వరకు తప్ప, సినిమా బాగపోతే ఎవరు చూడరండి. మా అబ్బాయిని చూడరు, మీ అబ్బాయిని చూడరు, చిరంజీవి గారి అబ్బాయిని చూడరు, ఏ అబ్బాయిని చూడరు. చిరంజీవి గారి అబ్బాయి ఒరిజినల్ టాలెంట్ ఉంది కాబట్టి అతను హీరో అయ్యాడు.